వైసీపీ నాయకులు ఇసుక మద్యం భూ కొనుగోళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని నరసాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుకు నిరసనగా చేపట్టిన కాగడాల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ అరెస్టులని ఏయతే మొన్న అచ్చెన్నాయుడు గారిని అదే విధంగా నిన్న జేసి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ యొక్క తనయుడు అస్మిత్ రెడ్డి గారిని అక్రమ అరెస్టులు బెదిరిపోయి అంటే రేపొద్దుట అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి భక్తుల్ని ఇప్పుడు తగలబెట్టేస్తున్నాం తగలబెట్టు నిరసన తెలియపరుస్తుంది అక్రమ అరెస్టు నిరసనగా యొక్క ప్రతుల్ని తగలబెట్టడం జరుగుతుంది లక్షకోట్ల అవినీతి కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కి సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ అందరం కూడా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీలో ఎన్ని కూడా ఎత్తి చూపుతారన్న ఉద్దేశంతో అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అక్రమాలను డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ అక్రమ కేసులు అచ్చెన్నాయుడు గారి మీద అదేవిధంగా ఈ యొక్క మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అస్మిత్ రెడ్డి గారి మీద పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తిరిగిబంద చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ